జన కేసీఆర్ మహాగర్జన ఔరంగాబాద్లో బీఆర్ఎస్ ప్రజలపైనే దొడ్డిదారున తార్జీల భారం మోపే మోపేయట్నం విద్యుత్ ముసాయిదా రూపొందించిన కేంద్రం అభిప్రాయాలు తెలపాలని రాష్ట్రాలకు రేఖ అసలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంత దారుణంగా అంటే ప్రజలపైన ఛార్జీలను మోపేది వీళ్ళే ఏదో రకంగా ఎలక్ట్రిసిటీకి డబ్బులు తీసుకురావాలని మళ్ళీ కేంద్ర ప్రభుత్వం పైన నెట్టడానికి చూసేది కూడా వీళ్ళే అసలు రాష్ట్ర ప్రభుత్వము ట్రాన్స్కోకు జెన్కోకు ఎంత బాకీ ఉన్నదనేది చూస్తే వేలాది కోట్ల రూపాయలు బాకీలో ఉన్నది ఆ పైసలు మాత్రం ఇవ్వరు ముఖ్యంగా రైతులకు ఉచిత కరెంట్ అని చెప్తున్నారు కదా ఆ రైతులకు ఉచిత కరెంట్ పేరు మీద వచ్చేటువంటి సబ్సిడీలే చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి ప్రభుత్వం ఇవ్వాలి బకాయి పడి ఉన్నది ఒకవైపు ఆర్టీసీకి బకాయి పడి ఉన్నది ఒకవైపు సింగరేణికి బకాయి పడి ఉన్నది మరొక వైపు ఎలక్ట్రిసిటీకి బకా బకాయి పడి ఉన్నది తెలంగాణ నిరుద్యోగులకు లక్ష ఇరవై వేల చొప్పున బకాయి పడి ఉన్నది రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్ మేనిఫెస్టోలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడితే టిఆర్ఎస్ పార్టీ దానిలో అధికారం చేదిక్కుంటే మూడు వేల పదహారు రూపాయలు ఇస్తామని చెప్పారు కాబట్టి ఆ లక్ష ఇరవై వేల రూపాయల చొప్పున బాకీ ఉన్నది ఇప్పుడు రైతులకు పదివేల రూపాయలు ఇస్తామని చెప్పారు కదా ఎకరాకు అవి బాకీ ఉన్నది ఇట్లా అందరికీ బాకీ పడిపో బాకీ పడకునే పోతుంది తెలంగాణ ప్ర ప్రభుత్వం ఎక్కడ కూడా బాకీ లేకుండా అయితే కనబడతలేదు ఇన్ని బాకీల మధ్యలో ఇప్పుడు మధ్యలో ఏం చెప్తున్నారు డిస్కౌంట్ల నష్టాలు ప్రజలపైనే అంట మరి దీనికి రిప్లై ఏమి మరి తెలంగాణ ప్రభుత్వం ప్రజలపైన భారం కాకుండా ఆదుకుంటుంది చెప్తావా గతంలో మీరే చెప్పారు మంగళ దుకాణాలకు అలాగే చాకలికి సంబంధించినటువంటి బట్టలు ఉతికే ప్లేసులలో మీరు ఏం చెప్పారు ఎలక్ట్రిసిటీ ఫ్రీగా సప్లై చేస్తామని చెప్పారు కదా మరి దా అవన్నిటికీ డబ్బులు మీరే చెల్లించాల్సి ఉన్నది కదా ఆ డబ్బులు ఎక్కడ చెల్లిస్తారు ఇప్పటికీ కూడా ప్రభుత్వ ఆఫీసులకు సంబంధించినటువంటి బిల్లుల బకాయిలే నూట యాభై కోట్లకు పైగా ఉంటాయట ఎంఆర్ఓ ఆఫీసులు రెవెన్యూ ఆఫీసులు దాంతోపాటుగా ఈ ఆర్డీఓ ఆఫీసులు కలెక్టర్ ఆఫీసులు వీటికి కరెంట్ సప్లై చేసేది ట్రాన్స్కో జెన్కో డిస్కమ్లు వాటికి ఇవ్వాల్సినటువంటి డబ్బులే లక్ష కోట్లలో కనబడతా ఉన్నాయి ఆ డబ్బులను పెండింగ్లో ఉన్న వాటిని క్లియర్ చేయకుండా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఏదో చేస్తుందని దొంగ ఏదో దొంగ ఏడుపులు అంటారు కదా దొంగ ఏడుపుల కంటిది